సోషల్ మీడియాలో ఎంతో మంది ట్రోల్ చేస్తున్నా, విడాకుల గురించి ఎంతమంది నెగటివ్ గా మాట్లాడుకుంటున్నా, అవేం పట్టించుకోకుండా తను తీసుకున్న డిసిజన్ ని స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తుంది సమంత. నాగచైతన్య జీవితం అనుకుని పిల్లలు కని సంతోషంగా ఉండాలనుకుని అటు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా చాలా సాక్రిఫైస్ చేసింది సమంత. అయితే వీటన్నింటి దాటుకొని ప్రజెంట్ లైఫ్ ఎలా లీడ్ చేస్తుందో చూద్దాం. స్టార్ హీరోయిన్ అయిన సమంత ఆలోచనలన్నీ సగటు ఆడపిల్లలాగా ఉన్నాయి. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంది. అందుకోసం పర్సనల్స్గా ప్రమోషన్గా చాలా సాక్రిఫైస్లు చేసిందంట సమంత. పర్సనల్ లైఫ్ మేకప్ ఆర్టిస్ట్ సాధన చెబుతుంది. నాగచైతన్య అని అనుకున్న ఇన్నాళ్ళు లైఫ్ లీడ్ చేసింది సమంత. సమంత హీరోయిన్గా కాకుండా నార్మల్గా అమ్మాయిలానే ఆలోచించింది. అందుకే నాగచైతన్యతో హ్యాపీగా ఉండడానికి కెరీర్లో వచ్చిన ఎన్నో అవకాశాలను వదులుకుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత బాలీవుడ్లో చాలా ఆఫర్లు వచ్చినా అవన్నీ అక్కినేని ఫ్యామిలీ కోసం రిజెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. 10 ఏళ్ల ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టిన సమంత నాగచైతన్య జంట ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అవుతున్నారు. ఇన్నాళ్ళు నాగచైతన్యతో లోకం అనుకున్న సమంత ఇప్పుడిప్పుడే షూట్స్లో మళ్ళీ బిజీ అవుతుంది. లేటెస్ట్గా ల్యాక్మీ ఫ్యాషన్ వీక్తో పాటు NTR ఎవరు మీలో కోటి షూట్స్కి గెస్ట్గా వెళ్ళింది. చైతన్య విడిపోయిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా అంతే స్ట్రాంగ్గా తన లైఫ్ని లీడ్ చేస్తుంది సమంత. అయితే తాజాగా నాగచైతన్య వీడియో కాల్ చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీడియో కాల్ చేసి ఎలా ఉన్నావు శ్యామ్ అని నాగచైతన్య ప్రశ్నించినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్.